విధంగా చూసే తప్పకుండా మీరు పాటిస్తూ మిగతా వాళ్ళకి కూడా తెలియపరచాలి విషయం. ఆ విషయం ఏంటి, తెల్లవారు 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే మీ యొక్క నిత్యావసరాలకి బయటికి రావాలి. అంతేగాని 12 గంటలు దాటిన తర్వాత కర్ఫ్యూ అనేది అమల్లో ఉంటుంది. ఆ కర్ఫ్యూ అమల్లో ఉండే టైంలో మీరు బయటకు వచ్చి మీరు ఇబ్బందులు పడద్దు, మీ వల్ల పక్కన ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు పెట్టద్దు, అందరికీ కూడా మీరు సహకరించాలి. మీరు ఇప్పుడు మేము ఇది ఒక యజ్ఞంలాగా భావించి మేము ఈ యొక్క దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి చక్కగా చేస్తున్నామంటే దీనివల్ల అనేది చేయటం వల్ల ఈ స్ప్రెడ్ అయ్యేటటువంటి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంది తగ్గుముఖం అనేది పట్టడం గురించి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మేము చేస్తున్నాం. కూడా బాగా ఉంచడం అనేది జరుగుతుంది. మీరు ఈ రకంగా తిరగటం వల్ల ఏమవుతుంది, అనర్థాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ యొక్క కుటుంబం కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు తెచ్చుకోవద్దు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇంకెవరు కూడా 12 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగద్దు, తిరగడానికి కూడా దయచేసి వీల్లేదు. అర్థమైంది కదండి అందరికీ చెప్పినటువంటి విషయం. మీరు ఫాలో కావాలి, మీరు మరికొంతమంది వ్యక్తులు కూడా తెలియపరచాలి ఈ యొక్క విషయాలు. రేపటి 12 గంటలు దాటిన తర్వాత ఎవరు కూడా బయట తిరగం అనే మాట ముక్తా ఖండంతో అందరూ కలిపి ఒకసారి గట్టిగా చెప్పండి. గట్టి అలా కాదు, 1, 2, 3 అని చెప్తాను. 3 కౌంట్ అవగానే మేము రేపు ఉదయం 6, 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పని ఏమీ లేకుండా మేము బయటికి తిరగము. మీరు మా బంధువులు మా స్నేహితులు కూడా ఈ విషయం తెలియపరుస్తాము. 1, 2, 3 చెప్పండి. ఏదైనా విషయంలో కానీ 6 గంటల నుండి 12 గంటల వరకే ఏదైనా మా పనులు ఉంటే చక్కబెట్టుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఆల్రెడీ 15 రోజులు పూర్తయిపోయింది ఈ విషయం. మీ అందరికి కూడా అవగాహన ఉంది తెలుసు, టౌన్ ఏరియాల్లో కానీ బయట కానీ మన రాష్ట్రం మొత్తం 6 గంటల నుండి 12 గంటల వరకు మీకు అవకాశం అనేది ఉంది. మీకు ఎటువంటి పని లేకపోయినా సరే ఊరకనే మీరు బయట తిరుగుతూ మీరు ఇబ్బందులు పడుతున్నారు, వేరే వాళ్ళు కూడా ఇబ్బందిని తెచ్చిపడుతున్నారు. మీరు మీకు ఏదైతే టైం చెప్పారో ఆ టైంని మీరు ఖచ్చితంగా పకడ్బందీగా పాటించాలి, అందరికీ సహకరించాలి. అనవసరంగా ఈ రకంగా మీరు తిరగటం వల్ల ఉపయోగం అనేది ఏమాత్రం లేదు, లేకపోగా దీనివల్ల ఎక్కువ కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవ్వడానికి ముందే కదా 6 నుండి 12 గంటలు అనేది మీకు పెట్టారు, దాన్ని కూడా మీరు ఎవరు కూడా పాటించట్లేదు, ఫాలో అవ్వట్లేదు. కనుక మీరు ఇదే అందరం హాస్పిటల్కి వెళ్ళాము, భోజనం ఇచ్చాము, మందులు తిండాము, ఇదేనా? ఎంతమంది చచ్చిపోతున్నారో మీకు తెలియట్లేదు రోజు రోజుకి. మాస్క్ పూర్తిగా పెట్టరు, కింద దించుతారు. 12 అంటే 12 కల్లా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా ప్రతిరోజు ఇదే 1 గంట అయింది, ఇప్పటికీ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు.